సాంగ్ అయితే శృతి హాసన్ గారు, ఆ సాంగ్ మొత్తం నాకు కనిపించింది శృతి హాసన్ గారు, బాలయ్యబాబు. శృతి హాసన్ గారు రోజు రోజుకి బాగా ఇంగ్లీష్ తయారవుతున్నారు, ఇంకా బాలయ్యబాబు అయితే పసిగోడు. బాలయ్యబాబు అన్నదానికి ఇంత కూడా మార్పు లేకుండా సాంగ్ అయితే, సాంగ్ చెప్పాలంటే ఒక స్టెప్ ఉంది భయాగ్రి. కొంతమంది అంటున్నారు కదా ఆమె చిన్న వయసు మీద పెద్ద వయసు అని, అలా కాదు హీరోయిన్ కన్నా లేక ఒక మాట చెప్పాలంటే ఈ సాంగ్లో బాలయ్యబాబు వయసు చిన్నగా ఉన్నాడు, వయసులో ఒక స్టెప్ ఉంది దాన్న ఎలాగెలా అని వేరే లెవెల్ అన్నారు. ఆ స్టెప్పు చూస్తే మాత్రం బాలయ్యబాబు రోజు రోజుకి ఇలా వేస్తాడు ఏంటి బాబు డాన్స్ సాంగ్ ఎట్లా అనిపించింది? ఆయన అలా వేస్తే మనం ఇలా ఎలా ఇయ్యాలి అనిపిస్తుంది. సాంగ్ అసలు నెక్స్ట్ లెవెల్ అన్నారు సుందరి అమ్మ. నిజంగా రామజోగా శాస్త్రి గారు భరతంలో వచ్చే సాంగ్ ఉంది, ఆ సాంగ్ కానీ ఇంకా చాలా రాశారు వకీల్ సాబ్లో మగువ మగువ కానీ, అసలు ఆయన్ని ఆపడం లేదన్న, ఎవరు ఆపలేరు. ఇంకా కొరియోగ్రాఫింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఓకే చాలా బాగుందన్న సాంగ్, చాలా అంటే చాలా బాగుంది. మూవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే బుర్ర పాడు అంతే. ఆయన హాయ్ బ్రో. వీరసింహారెడ్డి సుగుణ సుందరి సాంగ్ రిలీజ్ అయింది ఎట్లా అనిపించింది అన్న? వీరసింహారెడ్డి సుగుణ సుందరి సాంగ్ ఎలా ఉందంటే నిజంగా నాకు మణి శర్మ గుర్తొస్తున్నాడు. సమరసింహారెడ్డి సినిమాలో దాదాపు 100 సంవత్సరాలు ఉండిపోయే సాంగ్ ఒకటి ఉంది, మెలోడీ సాంగ్, అందాల ఆటబొమ్మ అనే సాంగ్. ఇప్పటికీ ప్రతి ఒక్కరికి ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ అనేది తేడలేదు. అది యూనివర్సల్ సాంగ్, ఒక మెలోడీ సాంగ్, అటు మాసు అన్నీ మిక్స్ చేసి కొడితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ 1 సాంగ్. ఆ సాంగ్ గుర్తొస్తుంది, అందుకే తమను చూస్తుంటే మణి శర్మ గుర్తొస్తుంది అనిపిస్తుంది. సాంగ్లో అంత ఫీల్ ఉంది సుగుణ సుందరి అని. ఈ ట్రెండ్కి తగ్గట్టు మనకు 2000s 90s మనకు మణి శర్మ ఎలాగో ఇప్పుడు తమన్ అలాగా. నిజంగా అప్పట్లో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లక్ష్మీ నరసింహ వీటన్నిటికీ మణి శర్మ మ్యూజిక్ కొట్టేది. ఇప్పుడు ట్రెండ్ మారింది కదా, అదే మనకు తమన్ పట్టుకున్నాడు బాలకృష్ణను అఖండతో విశ్వరూపం. నాకు తెలిసి అఖండ సినిమాకు యాక్చువల్ అయితే ఆస్కర్ అవార్డు వచ్చిన తప్పులేదు తమన్కి అయితే. అలాంటి ఎలివేషన్స్ ఉన్నాయి, అమెరికాలో బాక్సులు వాలిపోయినాయి అఖండ సినిమాకి వస్తే. ఏవో అప్పుడు అమెరికాలో నడిచింది ఆ రేంజ్లో అఖండ ఫస్ట్ ఉన్నది. ఇప్పుడు వీరసింహారెడ్డికి మెలోడీ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆల్రెడీ మనకు సాంగ్ ఈ రేంజ్లో ఉండాలని ముందే ఇంటొచ్చింది, ముందే తెలిసిపోయింది. మన గతంలో రామజోగా శాస్త్రి కూడా సమరసింహారెడ్డి సాంగ్స్కు ఏమాత్రం తీసిపోదు, అలాంటి పదాలు అలాంటి లిరిక్స్ కూడా అంత పవర్ఫుల్గా ఉన్నాయని రామజోగయ్య శాస్త్రి అన్నాడు. ఆల్రెడీ వీళ్ళు ముగ్గురు కలిసి తిరుపతి వెళ్ళొచ్చిండు సాంగ్ ఎప్పుడైతే కంప్లీట్ సిట్టింగ్ అయిపోయిందో. మనకు మన జైబాలయ్య సాంగ్ అది మెలోడీ సాంగ్ రోజు రోజు ఎక్కుతూనే ఉంది. ఇప్పుడు వచ్చేది ఇంకా అసలు సీజన్ అయిన సాంగ్స్. ఇంకా సుగుణ సుందరి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి టాప్ ఆల్మోస్ట్ 1 సాంగ్ అవుతుంది. అసలు సీజన్ అయినా బాలకృష్ణ మాస్ సాంగ్ రాలే ఇంకా. ఓకే